మరి దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి వాడే రెండవ సాధనం ఏంటి పద్ధతి ఏంటి నేను పాత నిబంధనలో నుంచి ఒక సంగతిని మరి క్లుప్తంగా మీ జ్ఞాపనం చేసి ముగించే ప్రయత్నం చేద్దాం చూడండి యోగు గ్రంథము పదిహేడవ అధ్యాయం బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ సెవెంటీన్ అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ నైన్ ప్లీజ్ యోబు గ్రంథము పదిహేడు తొమ్మిదవ వచ్చిన అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు నిరపరాధులు అంతకంతకు బలం పొందుతారు కనుక దేవుడు ఇది నన్ను నిన్ను నన్ను బలపరచాలండి ఇది మామూలు బలం కాదు ఈ మాట మీరు గమనించాల తెలుగులో అంతకంతకు బలం స్ట్రెంగ్త్ ఫ్రమ్ స్ట్రెంత్ ఆశ్చర్యం ఇలాంటి పదాలు కొత్త నిబంధనలు కూడా మనకు కనబడతాయి నానాటికి బలాభివృద్ధి ఎనభై నాలుగు కీర్తన ఈ మాట మనం చూస్తాం ఏడులో కొత్త నీవులు ఏముంది కృప వెంబడి కృప ఫ్రమ్ గ్రేస్ టు గ్రేస్ కృప వెంబడి కృప అనే మాట మనం చూస్తాం రోమ పత్రిక ఈ మాట యోహాను చూత ఒకటి పద్దెనిమిదిలో మనం చూస్తాం పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిదిలో రోమ ఒకటి పదిహేడు ప్రకారం నీతి మందరి విశ్వాసమూలముగా జీవించిన విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం పొందింది కొంత ఇంకా విశ్వాసంలో సాగిపోవాలి మూడవది ఏంటి రెండవ క్రాంతి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో మనం చూస్తాం మహిమ వెంబడి మహిమ మహిమ నుంచి అధికమైన మహిమలోనికి మనం సాగిపోవాలి ఇంకే రాబడింది ఫ్రమ్ శాంక్టిటీ టు శాంక్టిటీ పరిశుద్ధత నుంచి ఇంకా అతి పరిశుద్ధత రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ టూ అండ్ రీడింగ్ వస్ లెవెన్లో ఈ మాట చూస్తాను నీతిమంతుడు ఇంతగా ఇంకనూ నీతిమంతుడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగానే ఉంటాడు పరిశుద్ధత నుండి అతి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అలాంటి స్టేట్మెంట్స్ ఇదొకటి ఏంటది ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంత్ బలము నుంచి అధికమైన బలంలోనికి సాగిపోవాల బలం పొందే చాలనుకోవద్దండి ఇంకా బలము నుంచి అధికమైన బలంలోనికి వెళ్ళాలని తీర్మంచు డోంట్ సాటిస్ఫై విత్ వాట్ యు హ్యావ్ నువ్వు ఇప్పటికే ఏదైతే కలిగి ఉన్నవో దాన్ని బట్టి సంతోషించొద్దండి అంటే వస్తువుని బట్టి కాదు నా టాపిక్ మళ్ళీ ఇన్ రిలేషన్ టు స్పిరిచువల్ మ్యాటర్స్ డిస్సాటిస్ఫై డిస్సాటిస్ఫాక్షన్ అంటాం ఇంత ఆత్మీయత ఉంది సంతృప్తి ఉంది కానీ అది డిస్సాటిస్ఫైడ్ ఇంకా వెళ్ళాలి కృప వెంబడి కృప విశ్వాసము నుంచి అధికమైన విశ్వాసము మహిమ నుంచి అధికమైన మహిమ పరిశుద్ధ నుంచి అధికమైన పరిశుద్ధత బలము నుంచి అధికమైన బలములోనికి వెళ్ళాలి కనుక ఎవరు అధికమైన బల బలము నుంచి అధికమైన బలంలోనికి ఎవరు వెళ్తారంటే నిరపరాధులు తెలుగు బైబిల్లో నిరపరాధులు ఉంది మరి నిరపరాధులు అంటే ఏమనాలి అర్థమేంటి అంటే అపరాధం లేనివారు కదన్నా అనుకోవచ్చు మరి అపరాధం లేనివారంటే ఎవరు మళ్ళీ నిరపరాధాలనర్థండి కనుక మీరు బాగా గమనించాలి దీని ఇలాంటి సందర్భంలోనే ఇంగ్లీష్ బైబిల్ సహాయాన్ని మనం తీసుకోవాలి ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట రావడం కింగ్ జమ్స్ వర్షన్లో హీ దట్ హూ హ్యావ్ క్లీన్ హ్యాండ్స్ షల్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ నిరపరాధులు అంటే క్లీన్ హ్యాండ్స్ నిర్దోషమైన లేదా పవిత్రమైన చేతులు కలిగిన వారని అర్థం కనుక ఎవరి జీవితాల్లో అయితే పవిత్రమైన చేతులు ఉంటాయో నిర్దోషమైన చేతులు ఉంటాయో వారు అంతకంతకు బలం పొందుతారు కనుక నీ నా జీవితంలో చేతులు జ్ఞాపం చేస్తాయి అవుట్వర్డ్ బిహేవియర్ మన నడకన నీకు నాకు జ్ఞాపం చేస్తాయి చూడండి ఈ చేతులు అంత పవిత్రంగా నిర్దోషంగా ఉండాలా చూడండి ఇరవైవ అధ్యాయం ఆది ఒక మాట ఉంటుంది చూడండి ఆది కాన్నము ఇరవై అధ్యాయం ఈ మాట అందరూ చదవాల నాకు భలే ఆశ్చర్యం కల్పించే సంగతి కనిపించాయి మధ్యాహ్నం ఐదవ వచ్చిన ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను ఈ భాగం నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిన నేను చేతులతో ఏ దోషము చేయలేదన్నాడు చూడండి సందర్భం ఏంటి అభిమేలకు రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రాత్రిలో స్వప్నముల మాట్లాడాడు అభిమేలకు అన్నప్పుడు అభిమేలకు దిగ్గును లేచాడు రా అని లేచినప్పుడు అన్నాడు నీ దగ్గర నీ ఇంట్లో పెట్టుకున్న ఆవిడ ఎవరో తెలుసా నా దాసురైన అబ్రహాం యొక్క భార్య ఆమె నువ్వు చచ్చినవాడు సుమి అన్నాడు వెంటనే ఈ అభిమేలకు అభిమేళకు ఎవరు గెరారు రాజు గెరారు ఎవరు గెరారు ఎక్కడుంది ఫిలిస్తీల దేశంలో ఉంది ఇరవై అధ్యాయంలో దేవుడు అక్షమ ఇరవై అధ్యాయంలో అబ్రహాము శారలు ఇద్దరు కూడా గిరారు ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తాం గిరారు ప్రాంతం అన్నది ఫిలిస్తీన్ల దేశంలో ఉంది ఫిలిస్తీన్ల దేశంలో ఈ ఉన్న ఈ గిరార్ రాజు అభిమ్యులకు పరిపాలన చేస్తూ ఉన్నాడు చూసిన వెంటనే ఆవిడ సౌందర్యాన్ని చూసి చాలామంది ఆశ్చర్యచకితలు అయ్యారు వెంటనే సమాచారం వినబడింది మన ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆవిడ భారీ ఉంది చూడండి మన దేశంలో ఏ వరకు కూడా ఆమె ఖాళీ గోటికి కూడా సరిపోరు మామూలు వాడక భాషలో ఎంతగా స్థుతించారంటే గనపరిచారంటే రాజు స్పెల్ బౌండ్ వెంటనే కబురు పెట్టాడు వెంటనే తీసుకుని వచ్చేసాడు కనుక తన ఇంట్లో పెట్టుకున్నాడు అయితే దేవుడు స్వప్నములో ఆ భీమేలకు దర్శించినట్టుగా చూస్తాం స్వప్నములో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి సందర్భం ఇదే దేవుడు స్వప్నాల ద్వారా మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు అనే దానికి ఆధారం ఇదే మొదటిసారి స్వప్నము అన్నమాట ఆది కాండం ఇరవై అధ్యాయం మూడవ వచనంలో మనకు కనపంచడానికి మనం చూస్తాం చూడండి ఇక్కడే రాయబడి మూడవ వచనంలో దేవుడి స్వప్నమందు స్వప్నం అంటే డ్రీమ్స్ బైబిల్ అంతటిలో కనీసము డెబ్భై నాలుగు సందర్భాలలో స్వప్నాలు అంటే కళల గురించిన ప్రస్తావన మనకు చెప్పబడింది వాస్తవానికి మనం సువార్తలలోనే ఈ మాట ఆగిపోయినట్టుగా మనం చూస్తాం స్వప్నాల్లో అంటే స్వప్నములో దేవుడు మాట్లాడిన మొదటి సందర్భము అభిమేళలకు మనం చూస్తాం ఒక అన్యుడు చివరి దగ్గర కనబడుతుంది మతేశ్వర వార్త ఇరవై ఏడవ అధ్యయంలో పిలాతు భార్యతో భార్యను కూడా స్వప్నముల దేడు దర్శించినట్టుగా మనం చూస్తాం కనుక స్వప్నాలు ఈ మధ్య భాగంలో చూస్తే అంటే ఆది నుంచి మత్తేసు వార్త వరకు ఈ మధ్యలో డెబ్బై యొక్క సందర్భాలు మనకు కనబడతాయి కనుక జెనెసిస్ వన్ ప్లస్ డెబ్బై రెండు ప్లస్ మత్త ఇరవై టోటల్ సెవెంటీ త్రీ ఇంకా కొంతమంది ఏమంటారంటే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం పదేడులో కూడా ఒక మాట ఉంది కదన్న ఏముంది అంత్య దినాల్లో నా ఆత్మను సర్వ శరీరం మన మనుషుల మీద కుమ్మరిస్తాను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు తర్వాత మీ యవనసులు దర్శనాలు కల పొందుతారు వృద్ధులు కళలు కంటారు ఈ మాటను కూడా కలిపితే డెబ్బై నాలుగు సార్లు కనపడతారు కనుక డెబ్బై మూడుకే పరిమితం చేద్దాం ఎందుకంటే అన్యులతో దేవుడు స్వప్నాల ద్వారా దర్శించినట్టుగా చూస్తారు దేవుడు నాతో మాట్లాడాలా కలలో అని ఎప్పుడు ఊహించొద్దండి మొదటి సందర్భం చూడండి రెండో సందర్భం చూడండి ఎవరు వీళ్ళిద్దరు అన్నిలు దేవుడు ఎరగనటువంటి వారు దేవుని ఎరగని వారికి దేవుడు ఎలా మాట్లాడతాడు స్వప్నాల ద్వారానే మాట్లాడతాడు ఇప్పుడు నువ్వెందుకు కోరుకుంటావు దేవా నాతో కూడా స్వప్నంలో మాట్లాడిన అయినా కళలో మాట్లాడినైనా అంటే ఏమంటాడు అంటే యు ఆర్ మినిమైజింగ్ ద ప్రెషియస్నెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం యొక్క అమూల్యత ప్రాశస్తత ఏం చేస్తున్నావు నువ్వు మినిమైజ్ చేస్తూ ఉన్నా నా జీవితంలో నేను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు పూర్తి ఇరవై ఆరులో ఎంటర్ అయితా ఒకే ఒక ప్రార్థన చేసిన రక్షించబడిన తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీ విజన్స్ ఆర్ డ్రీమ్స్ జస్ట్ గివ్ మీ దై ప్యూర్ వర్డ్ ఏడు సార్లు కొలిమిలో వేయబడి శుద్ధీకరించబడిన ప్రశస్తమైన అమూల్యమైన వాక్యం ఎందుకు చూసావా అది చాలు జీవితానికి అందుకే నా హృదయ అభిలాషని బట్టి నీటి బాక్ సాక్ష్యం ఇచ్చిన వెంటనే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అంటే తెలుసా యషయా నలభై ఎనిమిది పదిహేడులో అంత చాలా పెద్ద వాక్యం అది మధ్య భాగమే ఇచ్చాను నాకు నేనే నేను నేనే నీకు ఉపదేశము చేసేది చాలా అజీవితం అనిపించింది నేటికి ఆయనే ఉపదేశం చేస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా కనుక దేన్ని చూడండి వాక్యం కంటే మించి దేన్ని కోరుకోవద్దండి పేతురు లాంటి గొప్ప స్టాల్ బట్టి మొట్టమొదటి అపోస్తలుడై అగ్రగణ్యుడై ఏం మాట్లాడుతున్నాడు పేతురాసన పత్రికలో పత్రికలో మహాదివ్య మహిమలో నుంచి ఆయన స్వరాన్ని విన్నామన్నాడు కిందికి వచ్చేసరికి మొదటి అధ్యయము పంతొమ్మిదికి వచ్చి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉంది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన మేలు అన్నాడు ఏంటది స్థిరమైన ప్రవచన వాక్యం కనుక వాక్యాన్ని ఏమన్నాడంటే శబ్దాలు స్వరాలు వద్దు అన్నాడు తీసి పడేయండి మీరు ఫోకస్ చేయాల్సిన ఒకటే ఏంటది అరవై ఆరు పుస్తకాలు అన్నాడు ఆయన పేతులు అంటే భక్తుడు ఈ సందర్భం ఏంటి దిస్ ఈజ్ మై బిల్ సన్ ఇన్ హోమ్ మైఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించ చెప్పినటువంటి సందర్భము ఆ సందర్భంలో పేదలు మాట్లాడుతున్న మాట ఇది ఈ మాట మూడు సందర్భాల్లో మనకు కనబడుతుంది నీటి బాత్యూస్లో సాక్ష్యం ఇచ్చినప్పుడు మత్స్యస్ వార్త మూడో అధ్యాయం చివరి మాటలో మనం చూస్తాము మత్స్సు వార్త పదిహేడవ ఉధ్యాయంలో రూపాంతరపు కొండ మీద ఇదే మాట మరలా వినపడే దిస్ ఈజ్ మిలౌడ్ సన్ ఇన్ హూమ్ మ్యాన్ వెల్ ప్లీజ్ హియర్ హీమ్ హియర్ ఈ హిమ్ ఆయన మాట వినుడనే మాట మనం చూస్తాం ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి పేదలు తన పత్రలో ముగించాడు ఇక ఏమన్నాడు ఆ శబ్దాన్ని మహాదివ్య మహిమలో నుంచి చూసాం విన్నాం అయితే మీకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి స్థిరమైన ప్రవచనం ఉంది ఈ ప్రవచన వాక్యము అరవై ఆరు పుస్తకాల కింద పరిశుద్ధమైన గ్రంథం మీద ఫోకస్ చేయండి దేవుడు ఈ వాక్యాన్ని ఆకాశం ముందు స్థిరపరిచాడు మనుషులందరూ గడ్డి పోచవలే ఉన్నారు ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట ఏ మాత్రము గతించిపోదు అంతగా స్థిరపరచాడు ఆకాశమందు స్థిరపరచబడిన వాక్యము దేవుడు నీ చేతిలో నా చేతిలో పెట్టాడు అందుకే ది డోంట్ గో ద వర్డ్ ఆఫ్ గా డోంట్ ఎక్స్పెక్ట్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ గాడ్స్ బర్డ్ దేని యొక్క వాక్యము నుండి తప్ప దేన్ని ఆశించద్దు కోరుకోవద్దు ఈ వాక్యాన్ని మాత్రమే కోరుకో దేవుడే నీకు ఉపదేశిస్తాడు కనుక ఈ అమూల్యమైనటువంటి వాక్యము లో అనేకమైన సంగతులు కనుక కళల ద్వారా మాట్లాడు ప్రభు అమ్మానేసైక అందుకే అన్నాడు హెబ్రి గ్రంథకతో ఒక మాట అన్నాడు పూర్వకాల మందు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాను హెబ్రీ ఒకటి ఒకటిలో చూస్తాం కుమారుని ద్వారా మాట్లాడానంటే కుమారుడు అనేవాడు ఏమయ్యాడు దేవుని వాక్యంగా మార్చబడ్డాడు కానీ కుమారుని ద్వారా మాట్లాడి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అందుకే నీవు నేను పాత నిబంధనల్లో ఉన్న పద్ధతులను కోరుకునకుండా ఈ వాక్యం మీద ఆధారపడి ముందుకు సాగిపోవడానికి దేవుడు నీకు నాకు సాయం చేయను గాక పాయింట్ నెంబర్ వన్ వెనకొద్దాం కనుక డ్రీమ్స్ అన్నది సెవెంటీ త్రీ టైమ్స్ అన్యులతో ఆరంభమై అన్యులతోనే ముగించబడినట్టుగా మనం చూస్తాం డ్రీమ్డ్ అనే మాట మీరు చూస్తే కళలు కొనైన సందర్భాలు ఇరవై ఉన్నాయి ఆది కాండంలో తర్వాత న్యాయాధిపతులు తర్వాత దానిల గ్రంథం తర్వాత ఇర్మియా గ్రంథం కేవలం నాలుగు పుస్తకాల్లో ఇరవై సందర్భాలనే కనబడతాయి సరే ఎందుకు లేండి ఆ డ్రీమ్స్ సబ్జెక్ట్ మనకి అంశం ఏంటంటే అభిమేలకును దర్శించినప్పుడు అభిమేలకు మాట్లాడుతున్న మాట చూడండి ఏమన్నాడు ఆ మాట నిజంగా ఒక అన్యుడు ఈ మాట చెప్పగలిగితే నేను ఈ మాట చెప్పలేకపోతున్నానే అనిపిస్తుంది ఏమన్నాడు చూడండి ప్రభువా ఇట్టి నీతి గల జనాన్ని సంహరిస్తావా దేవుని ప్రశ్న ప్రశ్న రెండోది ఏమన్నాడు ఈ మనిషి ఏమన్నాడు నా చెల్లెలని చెప్పాడు కదా ఈ మనిషి అనలేదా అది మళ్ళా ప్రశ్న మూడోది ఏంటి మళ్ళా ఈవడేమనింది అబ్రాహ్ని చూపించిన అన్న నింది చెప్పినా అబద్ధం వాళ్ళు నీతిగల జనాన్ని ఎలా హింస చంపుతావని ఒక మాట ఏమన్నాడు చూడండి ఐదు నేను చేతులతో ఏ దోషము చేయక రెండోది ఏమన్నా యథార్థ హృదయంతో ఈ పని అన్నాడు బా చేతులు ఎలాంటివంట దోషమంటలే అంట చేతులకు దోషమంటే ఏం జ్ఞాపం చేస్తుంది ఆమతు నిన్ను పోల ప్రవర్ధన జ్ఞాపం చేస్తుంది అందు కింద దేవుడు ఒక మాట అన్నాడు అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో నీవు దేన్ని చేసితివి నేను ఎరుగుదును నీవు నాకు విరోధంగా పాపం చేయాలి వాస్తవానికి విరోధంగా పాపం అంటే మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా ఒక మనిషి చేసే ప్రతి పాపము మొట్టమొదటిగా దేవునికే విరోధంగా పాపం చేస్తాం యూస్ మాట్లాడిన మాట హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెట్నెస్ సన్ సిన్ అగేన్స్ట్ యూ అండ్లా ఓ ఫోతివర్ భార్య యజమాన్ రాలా నీకి విరోధంగా నేను ఎలా పాపం చేయాలన్లా నా యజమానుడు ఫోతి వరకు వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను అని అన్లా ఏమన్నాడు అయ్యా నీకే దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం చేయగలను అన్నాడు చూడండి ఇక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీవు నాకు విరోధంగా నువ్వు పాపం చేయాలన్నాడు అన్నాడు చూడండి పాపం ఒకవేళ శార దాసరాలతో దైవజన్ాలతో చేసి ఉంటే ఆమెకు అనే వ్యతిరేకమనే మాట రాలా దేవుడు నీవు నాకు విరోధంగా పాపం చేయాలన్నాడు కనుక వెన్ వీ కమిట్ సిన్ ఫస్ట్ అండ్ మోస్ట్ వీ డూ ఇట్ అగైన్స్ట్ గాడ్ హింసల్ ఈ మాటలు ఎన్నోసార్లు కనబడతాయి మనకి ఎన్నోసార్లు విన్నా దేనిక దాసులు యాభై ఒకటో కీర్తన కూడా అంటాడు దేవా నీకు కేవలము నీకే నీకే విరోధంగా యాభై ఒకటి నాలుగు తప్పిపోయిన కుమారుడు అన్నాడు లూకాసు వార్తలు ఏమన్నాడు పదార్థంలో దే పరలోకమునకు తండ్రి పరలోకమునకు విరోధముగాను నీకి విరోధము పాపం చేసి తని మొదట తండ్రికి విరోధంగా కాదు పరలోకానికి విరోధంగా దేవునికి విరోధంగా అందుకే మనకు బోధించిన బోధకుల ద్వారా కావచ్చు ద కస్టమ్స్ అండ్ మేనర్స్ ఆఫ్ జుడాయిజం మీద ఆధారం చేసుకుంటే ఒక యూదుడు ధైర్యంతో తండ్రి అని కానీ దేవుడు అనే మాట కానీ పలకటానికి ధైర్యం చేయడంట అందుకే నాడు పరలోకం అనే ప్రత్యామ్నాయ పదాన్ని వాడినట్టుగా చూస్తాం ఇప్పుడు శాస్త్రులు పరసలు ఈ స్క్రైబ్స్ ఏదైనా ఒక మాట దేవుడికి సంబంధించిన మాట ఎలోహీం ఎల్షదాయ్ ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి కదా ఆ మాటలు వచ్చిన వెంటనే ఆ మాట రాయాలంటే వెంటనే వెళ్ళి అక్కడ కోన్నిట్లో బావులు ఉన్నాయి వారి కొరకు కట్టించినవి ఆ తొట్టల్లో వెళ్తారు స్నానం చేస్తారు మళ్ళీ వచ్చి కూస్తారు ఆ మాట రాస్తారు మళ్ళీ ఇంకోసారి యలోహీం అని అనుకోండి మళ్ళీ పోతారు మళ్ళీ స్నానం చేస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ కూర్చొని రాస్తారు వారికి ఉన్న ఆచార వ్యవహారాలు లాంటివి అందుకే ధైర్యం చేయలేరు వాళ్ళు ఆ మాట చెప్పడానికి అనడానికి అందుకే అన్నాడు దేవా పరలో తండ్రి పరలోకానికి విరోధంగా చేస్తాం మొదట తర్వాత నీకే కనుక అభిమిలక గురించి అన్నాడు నా చేతులు దోషం లేదన్నాడు బా ఈ క్లాసికల్ స్టేట్మెంట్ ఒక అన్యుడి ఈ మాట చెప్పగలిగితే నువ్వు నేను చెప్పగలమా మన ప్రవర్ధన సీక్రి రహస్య జీవితంలో నా చేతులు నా ప్రవర్ధన దోషము లేదయ్యా నా జీవితంలో అని చెప్పగలగమా చెప్పలేము ఎప్పుడైనా మీరు గమనించండి ఈ కాంబినేషన్ కలిసి వెళ్తాయి ఒక వ్యక్తి ప్రవర్తన బయటికి పవిత్రంగా నిర్మలంగా ఉంది అంటే మీరు ఎప్పటికైనా గమనించాలి అవుట్పుట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్పుట్ లోపల ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఒక సీడీ కానీ డ్రైవ్ కానీ మనం ఎప్పుడైతే పెడతామో అందులో ఉన్న ఇన్పుట్టే బయటికి ఎగ్జిబిట్ అవుతుంది ఇక్కడ ఏమన్నాడు తన చేతులకు దోషం అంటలేదంటే ఇన్పుట్ ఏముంది యథార్థ హృదయం వాట్ క్లాసికల్ స్టేట్మెంట్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్ గో టుగెదర్ నిర్మలమైన చేతులు యథార్థమైన పవిత్ర పవిత్రమైన హృదయము రెండు కలిసి వెళ్తాయి నా ప్రవర్తన నా తీరు నా నడక నా భావము సమస్తము బయట పవిత్రంగా ఉంది అంటే నేను అంతరంగంలో పవిత్రమైన హృదయాన్ని యథార్థమైన హృదయాన్ని కలిగి ఉన్నట్టు లెక్క కొంతమంది నటిస్తారు అది వేరే సంగతి అలాంటి వారు అంతకంతకు బలం కీర్తన కీర్తనక్కడికి ఇరవై నాలుగు కీర్తన ఆరులో ఏమన్నాడు నీ పరిశు యహోవా పర్వతం మీద నిలిచేవాడెవరు ఆయన పరిశుద్ధమైన పర్వతములకు ఎక్కిపోతగిన వాడెవడని చెబుతూ ఆరులొక మాట అంటాడు రెండో భాగం కిందికి అన్నాడు కదా నిర్మలమైన చేతులు యథార్థమైన హృదయం కలిగిన వారే ప్యూర్ హార్ట్ అండ్ క్లీన్ హ్యాండ్స్ అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అంతకంతకు బలపరుస్తాడు అందుకే ఈ దినాల్లో దేవుడు ఎవరిని బలపరుస్తాడంటే తెలుసు మనకు నిర్దోషమైన చేతులు కలిగిన వారు మాత్రమే కాదు యథార్థమైన హృదయం కలిగిన వారిని బలపరుస్తాడు ఉదాహరణకి అభిమ్యులకు మనం చూస్తే తర్వాత ఏం చేస్తాడు అబ్రహమును గురించి అంటాడు ప్రవక్త ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు అంటే ప్రార్థన చేయించుకుంటే అభిమేలకు ఆమె భార్య వారింట్లో ఉన్న దాసులందరూ కూడా మరి పిల్లలకైనట్టుగా మనం చూస్తాం ఎంత ఆశీర్వాదమో చూడండి కనుక మన చేతులు పవిత్రంగానూ మన హృదయము యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని అంతకంతకు బలపరుస్తాడు అందుకే మనకు రెండవ దిన వృత్తాంతంలో పదహారు తొమ్మిదిలో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటక యహోవ కణదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదనే మాట మనం చూస్తాం వాస్తవానికి తెలుగులో కొంచెం భిన్నంగా ఉంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా వేరుగా ఉంటుంది ఫర్ ద ఐస్ ఆఫ్ ద లాడ్ రన్ టు అండ్ ఫ్రో థ్రూఅవుట్ అనే మాట చూస్తాం తర్వాత వెంటనే అన్నాడు కదా ఒక మాన ఒక మాట అన్నాడు ఏమన్నాడు హీ అంటే గాడ్ గాడ్ షూడ్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఇన్ ద బిహాఫ్ ఆఫ్ దెమ్ హూస్ హార్ట్ ఈస్ పర్ఫెక్ట్ టు వార్డ్ హిమ్ గాడ్ వా గాడ్ వాంటెడ్ టు షో ఫోర్ హిజ్ స్ట్రెంగ్త్ హీ హిమ్స్ అక్కడ రాయబడిన మాట అంటే తను ఎంత బలవంతుడో తను తాను అగపరుచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు అది ఆశ్చర్యం తెలుగులో తెలుగులో కొంచెం వేరుగా ఉంది హీ షూ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ అనే మాట చూస్తా ఎవరైతే యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉంటారో వారికి తను ఎంత బలవంతుడైన దేవుడో చూపించుకోవాలని ఎరకపరుచుకోవాలని బయలుపరుచుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడంట తన దృష్టి పరిగెడుతూ ఉన్నాయంట అది ఇంగ్లీష్ తర్జుమా తెలుగులో సామాన్యంగా కొట్టిపడేస్తాడు యథార్థ హృదయం ఉంటే బలపరుస్తాడని తెలుగులో అట్లాంది ఇంగ్లీష్లో ఏముందంటే హీ షూ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఎవరైతే తన ఎవరి హృదయాలలో యథార్థత ఉంటుందో వారిని చూస్తే తను ఎంత బలవంతుడో తన్ను తాను బయలుపరుచుకోవాలని దేవుడి యొక్క కోరికంట చూడండి మనమేమో ఏం చేస్తున్నామో దేవుని ఏం చేస్తున్నామో దేవుని యొక్క బలాన్ని ఏం చేస్తామంట తగ్గించేస్తాం లిమిట్ చేస్తాం దేవుని యొక్క శక్తిని మనం ఏం చేస్తామంటే ఆయన పరిమితి చాలా చిన్నది అన్నట్టుగా మనం వారంగా ఉంటాయి ఎందుకు దేవుడు మన జీవితాల్లో తన ఎంతో బలవంతుడని మన జీవితాల ద్వారా బయలుపరచుకోలేకపోతున్నాడంటే అవర్ హార్ట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో మన హృదయము యథార్థంగా లేదు ఇది కింగ్ జమ్స్ వర్షన్ ఇఫ్ యు సీ కింగ్ న్యూ కింగ్ జమ్స్ వర్షన్లో మీరు చూస్తే టోటల్లీ కమిటెడ్ అండ్ టు హిమ్ అనే మాట మనం చూస్తాం క్షమించ లాయల్ టు హిమ్ అనే మాట చూస్తాం నమ్మకమైన హృదయం కలిగిన వారు లేరు కనుకనే దేవుడు తన బలాన్ని చూపించలేకపోతున్నాడంట ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో మీరు చూస్తే అక్కడ రాయబడింది ఏంటంటే దోస్ హు ఆర్ కమిటెడ్ హోలీ టు హిమ్ అనే మాట చూస్తాం పరిపూర్ణంగా అప్పగించుకున్నవారనే మాట చూస్తాం పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్న వారికి దేవుడు ఎంత గొప్పవాడో బయలుపరుచుకుంటాడు దేవుడు వెళ్ళిన ఎంతో నమ్మకమైన వారికి తను ఎంత శక్తిమంతుడో బయటపరుచుకుంటాడు యథార్థమైన హృదయం కలిగిన వారికి దేవుడు ఎంత శక్తిమంతుడో తను తాను బయటపరుచుకుంటాడు ఎందుకు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితాల జీవితలదల లోకానికి దేవుడు నేను ఎంత బలవంతున్నో చూపించుకోలేకపోతున్నానంటే మన దర్ ఇస్ నో పర్ఫెక్ట్ హార్ట్ దర్ ఇస్ నో లాయల్టీ ఇన్ అవర్ హార్ట్ దెర్ ఈస్ న కమిట్మెంట్ అండ్ టు గాడ్ హిమ్ సెల్ఫ్ అందుకే మనము క్రైస్తవులుగా విశ్వాసముగా యవనస్తులుగా ఉన్నా దేవుడు బలహీనుడుగానే కనపరచబడుతూ ఉన్నాడు వాటర్ ట్రాజడీ విషాదం అందుకే ఆయన కన్నులు పరిగెడుతూ ఉన్నాయి పరిగెడుతూ ఉన్నాయి పరిగెడుతూ ఉన్నాయి ఎవరినయ్యా బలపరచాలి నిన్ను నన్ను బలపరచాలి క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్ తను తాను బలవంతునిగా బలపరచుకోవడం బల బయలుపరచుకోవడం మాత్రమే కాదు నేను అంతకంతకు బలపరచాలని కోరుతూ ఉంటే మేక్ ఎ కమిట్మెంట్ మేక్ ఎ డెసిషన్ డ్రా లైన్ ఐ వాంట్ టు బి క్లీన్ ఐ వాంట్ టు బి లాయల్ ఐ వాంట్ టు బి ఏ పర్ఫెక్ట్ పర్సన్ టు వాడ్ యూ నీకు యథార్థమైన హృదయము చూపించే నమ్మకమైన వ్యక్తిగా నన్ను నేను పరిపూర్ణంగా అప్పగించుకుని యవనస్తునిగా ఉంటా చూపించు నీ బలము నా ద్వారా లోకానికి బయలపరచు నన్ను బలపరచు తండ్రి ఇదే నీ ప్రార్థన అయితే బలం కాదు ఇది అంతకంతకు నువ్వు బలాన్ని బలాభివృద్ధిలోనికి సాగుతావు ఎంత గొప్ప ఆధిక్యత ఈ తరం మన చుట్టూ ఉన్న తరం పాపాన్ని బట్టి బలహీనులుగా ఉన్నటువంటి తరం ఈ బలహీనుల వారి మధ్యలో నుంచి నిన్ను ప్రత్యేకపరచి నిన్ను నన్ను బలపరచడానికి దేవుడు సంకల్పించాడు ఇంకా ఇంతకాలం పాపంలోనే ఉంటావు వద్దు సుమ పాపము దోషము నిన్ను నన్ను క్షీణతలోనికి తీసుకుని వస్తుంది అయితే దాన్ని ఒప్పుకుని నిజాయితీగా ప్రభు పాదముల చెంత నిజాయితీగా ఒప్పుకునగలిగితే నువ్వు ధన్యుడవు దేవుని బలపరచడానికి సిద్ధంగా ఉన్నా నటిన్ డోంట్ ప్లే విత్ గాడ్ ఎవరినైనా నేను మోసం చేస్తా నేను ప్రసంగించి నేను అనేకులు మోసం చేస్తా అయితే మోసపోవద్దు దేవుడు ఏమాత్రం విక్రయించబడడు నా జీవితంలో ఏముందో ఏమి లేదో ఆయన కన్నులు తప్పకుండా చూస్తూనే ఉన్నాయి కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ముప్పై నాలుగవ కీర్తన యోగ క్షమించను ముప్పై నాలుగవ అధ్యాయము యోగ గ్రంథం ఇరవై ఒకటవ వచనంలో నరుల మార్గముల మీద దృష్టి ఉంది వారు ప్రవంచే తీరు మీద ఆయన దృష్టి ఉంది ఇర్మియా పదహారు పదేళ్ళు ఏముంది వారి యొక్క నడక అన్నిటినీ కూడా ఆయన కన్నులు పరిశీలిస్తూనే ఉన్నాయి ముప్పై రెండవ అధ్యాయము వచనములో ఏం మాట్లాడతాడు ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం అన్నాడు కదా వారి ప్రవర్ధన ఫలము వారు చేసిన క్రియాఫలము నేను ఇవ్వాలంటే వారి నడకను నేను కనిపెట్టి చూస్తున్నానని చెప్పాడు సామెతలు పదిహేను మూడులో ఏం చూస్తాం యహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి ప్రతి మనుషుల మీద ఉన్నాయి నీతిమంతుల మీద కూడా ఉన్నాయి ఇదే మాట పేతురు రాశాడు అందుకే ఆయన దృష్టికి కనబడని సృష్టిమంటూ ఏది లేదు జాగ్రత్త హెబ్రి నాలుగు పదమూలలో ఈ మాట చూస్తాం సర్వ సమస్త ఆయన దృష్టికి కనబడని సృష్టి అంటూ ఏది లేదు ఆయన దృష్టికి మనము ఎవరికి లెప్ప అప్పగించవలసిన వారంగా ఉన్నామో ఆయన దృష్టికి సమస్తమును మరుగుచేగా తేటగా కనబడుతూ ఉంది ఇన్విజిబుల్ సిసి పవర్ఫుల్ కెమెరా తప్పించుకోలేవు ఇది నన్ను మనుషులను మభ్య పెట్టచ్చు కాక నీవి నేను నీ బోధకులని నీ తల్లిదండ్రులను నీ సొంత ఇంటి వారిని కాక నీ కాపరిని మోసగించుగాక బోధకులుగా నేను అనేక మందిని కన్ను గప్పి ప్రవర్తించిన గాక అయితే పైనుంచి దేవుడు తొంగి చూస్తే నా ప్రతి అడుగు నా ప్రతి ప్రవర్తన నా తీసుకుని నేను వెళ్ళే ప్రతి మార్గము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండర్ సీసీ కెమెరా సర్వైలెన్స్ ఆయన కందుష్టి నుంచి తప్పించుకోలేము అందుకే డోంట్ ప్లే విత్ సిన్ అండ్ ప్లే విత్ గాడ్ మేక్ ఎ రైట్ డెసిషన్ బిఫోర్ గాడ్ విత్ కాన్ హార్ట్ అండ్ రిపెంటెడ్ స్పిరిట్ మేక్ ఎ కమిట్మెంట్ బిఫోర్ గాడ్ దేవుడి దిన విరి నలిగిన హృదయంతో పశ్చాత్తప హృదయముతో రాగలిగితే నీ జీవితాన్ని బాగు చేయటానికి ఆయన తన రెండు చేతులు చాచి నీ తీర్మానం మీద ఆమోదముద్ర వేసి నీ గతము ఎంత భయంకరంగా ఉన్నా ఎంత పాపభూయిష్టమైన జీవితంగా ఉన్నా నేను అడగడ ఎంత భయంకరంగా పాడు చేసుకున్నా సమస్తమును బాగు చేయగలిగిన ఆయన అస్తములలోనికి నిన్ను ధనుడవు నేను పాపలన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకునే ఈ దేవుడు నేటికి సిద్ధంగానే ఉన్నాడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ప్రార్థన చేయ వారందరిలో కృప చూపించుటక ఐశ్వర్యవంతుడు ఆయన కోపం నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది ఆయన వెయ్యి వేల మంది కృప చూపుచు అపరాధము దోషము పాపము పరిహరించే దేవుడు కృంగిపోవద్దు నిన్ను బలపరిచే దేవుడు నీ జీవితంలో తన బలాన్ని బలపరచాలి తననే బలవంతుడైన దేవుడిని నీ ద్వారా బయలుపరచుకోవాలని ఇష్టపడితే వదిగిపో దేవుడు నిన్ను నీ తీర్మానాన్ని ఘనపరిచి దీవించినగాక రండి